విశేషాల సమాహారం TH24 న్యూస్ కి స్వాగతం. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తొలిసారిగా నిర్వహించిన డైరీవర్ కలెక్టర్ కు అపూర్వ స్పందన లభించింది. ఈ రోజు జరిగిన కార్యక్రమంలో సిరిసిల్ల డివిజన్ లోని మండలాల నుండి స్వశక్తి సంఘాల పావలావడ్డి నిర్వాసితుల సమస్యలు భూ ఆక్రమణలపై కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. 30 నిమిషాలు జరిగిన ఈ కార్యక్రమంలో 25 కాల్స్ వచ్చాయి. సమస్యలకు తక్షణం పరిష్కరిస్తామని కలెక్టర్ కృష్ణభాస్కర్ తెలిపారు. ఇది ప్రభుత్వ లెవెల్ లో మనం తీరాల్సిన విషయం అండి. మేము మాట్లాడతాం ప్రభుత్వం. మీ పేరు చెప్పండి. రాజేశ్వరి. రాజేశ్వరి ప్రజల సమస్యలను సకాలంలో పరిష్కరిస్తామని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్ అన్నారు. ఈ రోజు కలెక్టర్ కార్యాలయంలో తొలి ప్రజావాణి కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో సిరిసిల్ల మలమృగాల కార్మికులతో పాటు ముప్పు గ్రామాల నిర్వాసితులు, వికలాంగులు వివిధ సమస్యలపై కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. తొలి ప్రజావాణిలో 135 దరఖాస్తులు అందించాయి. ఈ సందర్భంగా కలెక్టర్ కృష్ణభాస్కర్ మాట్లాడుతూ నూతనంగా ఏర్పడ్డ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రజలు తమ సమస్యలపై స్పందించిన తీరుపై హర్ష వ్యక్తం చేశారు. సమస్యలన్నీ సకాలంలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో జేసీ అస్కిన్ భాష, డిఆర్ఓ కొడికియాల శంకర్, ఆర్డీఓ శ్యామ్ ప్రసాద్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఆర్మీఎం గుడ్డను మా మ్యాక్స్ సొసైటీకి తరివ్వడం జరిగింది. మా దగ్గర పెట్టుబడి లేక ఎవరైతే ధనవంతులు పెట్టుబడిదారుల దగ్గరికి పోయి వాళ్ళు మనం విప్పించుకొని మీకు మీటర్ కింద కమిషన్ ఇస్తామని చెప్పడం వల్ల మేము వాళ్లకు తయారు చేసే జరుగుతుంది. ఆ దిశలో మంచి సీన్ అనే వ్యక్తి మమ్మలను చీటింగ్ చేసి మా సొసైటీ
పుస్తకాలు ఉన్నాయో ఆయనే దొంగ సంతకాలు పెట్టి దాదాపు ఒక కోటి రూపాయల మాల్ను ఆయన ఫోర్జరీ చేసి పంపేయడం జరిగింది. దాని మీద కలెక్టర్ గారికి మరి జేసీ గారికి ఎస్పీ గారికి మేము దరఖాస్తు ఇవ్వడానికి రావడం జరిగింది. రాజన్న జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలని కలెక్టర్ గారికి ప్రత్యేకంగా द्विचक्र వాహనాలు ఢీకొని చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. సిసిల్ల పట్టణం అంబేద్కర్ నగర్ కు చెందిన కట్కూరి దుర్గయ్య తన ద్విచక్ర వాహనంపై తంగళ్ళపల్లి నుండి సిసిల్లకు వస్తుండగా రగడు గ్రామానికి చెందిన కరీం ఖాన్ తన ద్విచక్ర వాహనంపై సిసిల్ల నుండి తంగళ్ళపల్లి వైపు వెళ్తుండగా విద్యానగర్ బైపాస్ వద్ద రెండు వాహనాలు ఢీకొనగా ఇరువురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స పొందుతూ దుర్గయ్య మృతి చెందాడు. కరీం ఖాన్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. తమను మధ్యలో వదిలేయొద్దని మధ్యమానేరు ముంపు గ్రామాల నివాసితులు తమ సమస్యలపై కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈరోజు రాజన్న సిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన తొలి ప్రజావాణి కార్యక్రమంలో ముంపు గ్రామాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో కలెక్టర్ను కలిశారు. బాధితులకు న్యాయం జరిగేలా చూస్తానని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ముంపు గ్రామాల ఐక్యవేదిక అధ్యక్షులు కూస రవీందర్తో పాటు గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు వార్డ్ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు ముంపు గ్రామాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మెట్మానర్ నిర్వాసితుల సమస్యలు చెప్పడానికి మరి రాజన్న జిల్లా కలెక్టర్ గారిని అలాగే జేసీ గారిని కలవడం జరుగుతుంది. ఎందుకంటే 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులకు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు 2 లక్షల రూపాయలు ఇస్తున్నారు. ఇప్పటివరకు అది కూడా జీవో రాలేదు. అలాగే జూన్ 18, 2015 రోజున ఇదే ముఖ్యమంత్రి గారు 5 లక్షల 4 వేల రూపాయల డబుల్ బెడ్రూమ్ పథకం ఇస్తున్నారు, అది ఇవ్వలేదు. అలాగే గెజిట్లో తప్పులు ఉన్నవి, వాటిని సరిచేయాలని చెప్పి ఒక 5 డిమాండ్స్తో కలెక్టర్ గారిని కలవడం జరుగుతుంది. మా న్యాయమైన సమస్యలు రాజన్న జిల్లా వచ్చిన సందర్భంగా ఇప్పుడైనా మా సమస్యలు తీరాలని ఆ రాజన్నను వేడుకుంటూ సమస్యలు తీరనేలా మరి ఒక 15 రోజుల్లో కార్యాచరణ ప్రకటించి మా న్యాయమైన డిమాండ్స్ సాధిస్తామని చెప్పి తెలియజేస్తూ ముంపు గ్రామాల ఐక్యత మధ్యమానేర్ ముంపు గ్రామాలు పెండింగ్ సమస్యలపై ఈరోజు కొత్తగా ఏర్పడినటువంటి రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గారికి మరి వినతి పత్రం ఇవ్వడానికి ఈరోజు ముంపు గ్రామాల నుంచి సర్పంచులు ఎంపీటీసీలు అలాగే మాజీ సర్పంచులు ఎంపీటీసీలు ఉప సర్పంచులు గ్రామ ప్రజలు పెద్దలు అందరూ మరి మా వినతి పత్రం ఇవ్వడానికి రావడం జరిగినది. మా పెండింగ్ సమస్యలు ఏవైతున్నాయో 18 సంవత్సరాలు నిండినోళ్ళే కావచ్చు లేదా అదర్స్ ఓల్డ్ ఏజ్ తర్వాత స్టూడెంట్స్ అనే పదాన్ని తొలగించడం కావచ్చు లేదంటే ఆర్ఎండ్ఆర్ కాలంలో ఉన్నటువంటి సమస్యలను వెంటనే పరిష్కరించడం దాని గురించి కావచ్చు. తర్వాత మొన్న డబల్ బెడ్రూమ్ పథకం సీఎం గారు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో అందులో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇచ్చేటువంటి డబ్బులను కలుపుకొని మరి సీఎం గారి హామీని నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఇవన్నిటి మీద మరి క్షుణ్ణంగా పరిశీలన చేసి ఒక టీమును ఈ 9-10 గ్రామాలకు వేసి మరి 2 రోజుల నుంచి 3 రోజులల్లో ఈ యొక్క సమస్యలు పరిష్కరించేటువంటి విధంగా కలెక్టర్ గారు ఆదేశాలు జారీ చేసి జాయింట్ కలెక్టర్ గారు కానీ ఆర్డీఓ గారు కానీ మరి తక్షణమే స్పందించి ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తిగా ఉన్న వచ్చినటువంటి వరద వచ్చినటువంటి దాంట్లో చాలామంది ముంపున గురైనారు. మాకు వెంటనే పరిహారం కొత్త చట్ట ప్రకారంగా ఇండ్లకు ఇచ్చినటువంటి కొత్త చట్టం ప్రకారం ఏదైతుందో ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీకి సంబంధించినటువంటి 2013 కొత్త చట్టం ప్రకారంగా మాకు ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీ ఇప్పించాల్సిందిగా కోరుతూ మరి ఈరోజు మేము
ఆ వినతి పత్రం ఇవ్వడానికి మరి కలెక్టర్ గారిని కలవడానికి పోతా ఉన్నాం. నల్లచంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు. సిరిసిల్ల రాజన్న కొత్తగా ఏర్పడిన జిల్లాకు మరి జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించినటువంటి కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలిపే కొరకు సిపిఐ పార్టీ తరపున మేము వారికి ధన్యవాదాలు తెలుపుతూ, రెండవది అయ్యా ఇక్కడ పవర్లూమ్ కార్మికులు గత మూడేళ్ల కింద నిర్ణయించినటువంటి పాత కూలే ఇప్పటికీ చెల్లిస్తూ ఉన్నారు. అంతకు మునుపు ఇక్కడ ఉన్నటువంటి ఆర్డీఓ గారు మరి డీసీఎల్ గారు మరి ఇక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులందరూ చివరికి మన మంత్రివర్యులైనటువంటి తారక రామారావు గారికి కూడా రెండుసార్లు వారికి విన్నవించిన వారు కూడా ప్రయత్నం చేసి యజమానులను ఒకసారి హైదరాబాద్ కూడా పిలిపించుకొని ఇది పద్ధతి కాదు అనుకున్న మేరకు మీరు ఒప్పందం మీద సంతకాలు చేశారు కాబట్టి 10 పిక్కులకు 20 పైసలు ఇవ్వవలసిందే అని చెప్పి మంత్రి గారు కూడా చెప్పిన ఇక్కడ ఉన్నటువంటి పాలిస్టర్ యజమానులు ఇప్పటికీ ఇంకా మూడేళ్ల కింద నిర్ణయించిన కూలి 17 పైసలు మాత్రమే చెల్లిస్తూ ఉన్నారు. దానిని అనేక సార్లు పోరాటం చేసినప్పటికీ మరి ఫలితం లేకుండా పోయింది. కొత్తగా బాధ్యతలు స్వీకరించినటువంటి జిల్లా కలెక్టర్ గారు ఉత్సాహవంతులుగా మా గనబడతా ఉన్నారు కాబట్టి వారి పరిధిలో వారు కూడా ప్రయత్నం చేసి కార్మికులకు మరి 10 పిక్కులకు 20 పైసలు ఒప్పందం మేరకు అమలు చేయించండి. అదేవిధంగా ఇక్కడ రాత్ పైలు అనేది నడవకుండా
8 గంటల పని విధానాన్ని కొనసాగించాలని చెప్పి వారికి మేము విజ్ఞప్తి చేశాం। ఈ వార్తలు ఇంతటితో సమాప్తం। తిరిగి ప్రసారమయ్యే డిఎస్ 24 న్యూస్ లో మళ్ళీ కలుద్దాం। అంతవరకు సెలవు, నమస్కారం। Audio Jungle।